గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీపై మీడియా రాతలపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీని హీరోల సినిమాలపైన కుట్ర జరుగుతుంది అన్న అల్లు అరవింద్ కామెంట్స్పై స్పందిస్తూ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. మామ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ ఉంటుంది, కానీ అందులో ఉన్న పెయిన్ నేను అర్థం చేసుకుంటా. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, కరప్షన్ లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటే. మాకేముంటుంది చెప్పండి, మేము ఉదయాన్నే లేచి షూటింగ్కి పోతాం, ఎండావానా దేన్ని లెక్క చేయకుండా పనిచేస్తాం, మళ్ళీ రాత్రికొచ్చి కుటుంబంతో గడిపి ఉదయాన్నే మా పని మేము చేసుకుంటాం. బన్నీ, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య ప్రతి ఒక్కరూ ఒళ్ళు హూణం చేసుకుని కష్టపడతాం. ఇందులో కరప్షన్ ఏముంది? ఎందుకు మీడియా ఇలా చేస్తుంది? గత 2 నెలలుగా సినిమా పరిశ్రమ గురించి ఏవేవో రాస్తోంది. ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ప్రజలు చూస్తున్నారు. నిజమైన వ్యక్తి దాన్ని మనసులో పెట్టుకోడు, మీ రాతలను నమ్మడు. మీరు మాకు సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాం. మీరు హ్యాపీగా ఉండండి, మీరు బ్రతకండి, మమ్మల్ని బతకనియండి అంటూ ఎమోషనల్ అవుతూ మీడియాకు చురకలంటించారు రామ్ చరణ్. ఇక నా పేరు సూర్య సినిమా గురించి మాట్లాడుతూ, నన్ను ఈవెంట్కు పిలిచినందుకు ధన్యవాదాలు. చాలా రోజులుగా బన్నీ ఫంక్షన్కి వద్దామనుకున్న, షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయా. ఈ సినిమా ట్రైలర్ చూసా, బన్నీ తపనను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా. సినిమాల్లోకి రాకముందు నుండే బన్నీ గురించి తెలుసు. చిన్నప్పుడు మా ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్ జరిగితే నేను సిగ్గు వల్ల డాన్స్ చేసేవాడిని కాదు, బన్నీ ముందుకొచ్చి డాన్స్ చేసేవాడు. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. బన్నీ డాన్స్ చూసి మా నాన్న చిరంజీవి గారు బన్నీని చూసి నేర్చుకోరా అని తిట్టేవారు. చిరుత సినిమా అయినప్పుడు మా డాడీ బన్నీని పిలిచి, మన ఫ్యామిలీకి డాన్స్ బాగా చేస్తారు అనే పేరుంది, వీడు చెడగొట్టడుగా, బర్త్డే పార్టీలోనే చేయడానికి సిగ్గుపడతాడు, సినిమాలో చేస్తాడా అంటే ఆయనకు ధైర్యం ఇచ్చి నువ్వు ధైర్యంగా ఉంటూ వాడు బాగా చేస్తాడు అన్నాడు. ఆ రోజు నుండి నన్ను తిట్టడం మానేశారు. మనకంటే తమిళ దర్శకుడు బాగా తీస్తారని అనిపించేది. అయితే గత 2 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మరో ఉదాహరణ, నా పేరు సూర్య. నా ఎవడు సినిమాకి కథ అందించింది వక్కంతం వంశీనే. వంశీ కథల్లో స్టైల్ ఉంటుంది, ఎవడు కిక్ సినిమాలు అలా వచ్చిన కథలే. ఆయన టాప్ డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. నేను ఆర్మీ సినిమాల్లో చేయాలని అనిపించేది. అలాంటి సినిమా బన్నీకి ఇచ్చిన వంశీకి ధన్యవాదాలు. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్తున్నా. ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటుడు అర్జున్కి పెద్ద థ్యాంక్స్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు రామ్ చరణ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.